కండక్టర్ లాగా అరిపోయిరా, నేను ఏమైనా డ్రైవర్ ఒకసారి అలా చూడా. స్వప్నం స్వప్నం తప్ప నీకు ఈ ప్రపంచంలో ఎవరు అనరా, ఆ సైడ్ కి చూడు. వాడెవడో అమ్మాయి సైడ్ కొడుతున్నారా? నువ్వు స్ట్రైట్ గా కొట్టే. పాపం వాడేం చేశాడు? ఆడు కాదు, నాలో ఉన్న డైరెక్టర్ చేస్తాడు. స్వప్నాల ఫ్యామిలీకి ప్రేమ అంటే సిరాకు. ఇప్పుడు నువ్వు స్ట్రైట్ గా వెళ్ళాడు బీకి, ప్రేమకు వ్యతిరేకంగా భారీ డైలాగులు చెప్పేవనుకో, వెంటనే స్వప్న నేను చూసి నువ్వు కూడా తంట అయిపోయాను ఫీల్ అయిపోద్ది. ఆ ఫీల్ నేను గోల్ వైపు నడిపిస్తుంది. అన్న స్పెట్స్ అడితే మాస్, అన్న సీనేస్తే మాస్, అన్న వాచ్ అడితే మాస్, అన్న డైరీ అయిపోయిన మాసిన ఎరా. ఆడపిల్ల అంటే అంత సీప్ గా ఉందా? ఒంటరిగా బస్ స్టాప్ లో కనపడితే సైడ్ కొట్టేస్తావా? ఒరే, ఇంకొక్కసారి నిన్ను బస్ స్టాప్ లో చూసాననుకో, బట్టలతో సహా సీరేస్తాను రే. ఆయన ఎందుకు కొడుతున్నారు? నువ్వు ధైర్యంగా ఉండమ్మా, నీకు నేనున్నాను. నువ్వు నాకెందుకు ఏడవడానికి? ఆయన వదలండి. అదేంటమ్మా, సైడ్ కొట్టి వాళ్ళందరినీ క్షమించేస్తున్నావా? సైడ్ కొట్టడం ఏంటి, మా ఇద్దరికి నిశ్చితార్థం అయిపోయింది. నిశ్చితార్థం అయిపోయిందా? అంటే ఎంగేజ్మెంట్ అయిపోయి కూడా కక్కుర్తి పడుతున్నారా? I wish you a happy married life. ఈ వెదర్ వేషాలని అమ్మాయిని గుట్లో వేయటానికేగా? ఈ విషయం మీకు ఎలా తెలుసండి? ఇలాంటి బేవస్ డైరెక్షన్ చేసావంటే చెప్పుతో కొడతా. పెద్ద 420 కేసుల్లో ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. అజ్జి బాబోయ్, ఇదే ఉత్తర బాబా డైరెక్టర్ గా డైరెక్టర్ లా ఉంది. ఆగు, ఏంటి సైట లవ్వా? ట్రాప్ చేయాలని ప్లానా? నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావని నాకు ఓపెనింగ్ నుంచి బాగా తెలుసు. మా నాన్నగారి దగ్గర నువ్వు చదువుకున్నావని చెప్పిన ఆ ఇయర్ లోనే మా అక్క కూడా చదువుకుంది. నువ్వు ఆ ఇయర్ లో చదవలేదని నాకు క్లియర్ గా తెలుసు, ఎందుకంటే మా అక్క క్లాస్మేట్స్ అందరూ నాకు బాగా తెలుసు. అయినా నేను బయటపడలేదు, ఎందుకో తెలుసా? తన దగ్గర చదువుకున్న స్టూడెంట్ మంచి పొజిషన్ లోకి వచ్చాడని మా నాన్నగారు చాలా సంతోషపడ్డారు. మా అక్క ఇల్లు వదిలి వెళ్ళాక ఫస్ట్ టైం ఆ రోజు ఆయన ఫేస్ లో ఆనందం చూశాను. ఆ ఆనందం అలాగే ఉండాలని నువ్వు ఎన్ని డ్రామాలాడుతున్నా భరిస్తూ నిన్నే గమనిస్తూ వచ్చాను. నాకు జాబ్ ఇప్పించావు, మా బ్రదర్ కి ఇంజనీరింగ్ సీట్ కోసం ట్రై చేశాం, మా ఫ్యామిలీ కోసం చాలా కష్టపడుతున్నాడనే ఇంప్రెషన్, ఇమేజ్, సింపతి సంపాదిస్తే నీ ప్రేమలో పడి తడిసి ముద్దైపోతాననుకున్నావా? నెవర్. నువ్వు ఎన్ని పాచికలు విసిరినా నేను నిన్ను ప్రేమించను. నిన్నే కాదు, ఎవరి మీద నాకు ప్రేమ పుట్టదు. ఇక నైనా ఆడిన డ్రామాలు చాలు, ఆపే. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తానంట. పాపం చిన్నపిల్ల కదా, ఎక్స్పీరియన్స్ లాగా అలా మాట్లాడింది. క్షమించదులే. హలో ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్. రోజు ఫోన్లు చేస్తుంటే ఎత్తట్లేదు బావోడు. ఇదిగో ఇంతమంది ఇంతమంది అమ్మాయి లవ్ లెటర్లు ఇస్తే మేము ఇద్దరం సలి తట్టుకోలేక పొద్దున సలి పెంట వేసుకుంటున్నాం వాటితోని. ఏమంటాయి 300 కోటీశ్వరులు, మా అమ్మాయిని చేసుకో, మా అమ్మాయిని చేసుకో వస్తుంటే వాళ్ళందరినీ క్యూలో నుంచో అంటున్నాడు. అమ్మో నా వల్ల కాదు. చూడు స్వప్న, నిన్ను చూసి జాలిపడాలో బాధపడాలో నాకు తెలియట్లేదు. అయినా ఈ తప్పు నీది కాదులే, నీ వయసుది. నీ ఏజ్ లో ఉన్న అమ్మాయి ఎవరైనా ఓ మగాడు తన వైపు చూస్తే నన్నే చూస్తున్నాడు, నా కోసమే ట్రై చేస్తున్నాడు అనుకోవడం కామన్. కానీ నన్ను కూడా అలా చూడడం నీ తప్పు. ఈ సంగతి మాస్టర్ గారికి తెలిసి ఎంత బాధపడతారో తెలుసా? నేను మీ నాన్నగారు వెనకబడ్డాను, ఆయన కోసం ఇంటి చుట్టూ తిరిగాను. అంత మాత్రాన్ని నువ్వు అలా ఆలోచించకూడదు, నీకు ఆ ఫీల్ రాకూడదు. పొరపాటు నీకు ఆ ఉద్దేశం నేను రప్పించినా, నా ప్రవర్తనలో తేడా కనిపించినా నన్ను క్షమించు. వస్తాను. హలో, మా ఓడు జెంట్లమెన్ కాబట్టి జెంట్లమెన్ లా బిహేవ్ చేశాడు, అడ్వైజ్ చేశాడు. అంత మాత్రం చేత మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి దుబ్బని బెడ్డ మీద అడిపోయి అటు ఇటు తెగదొల్లేసి తలగల్ల వేసి ఇంచేసి సాంగులోకి వెళ్ళిపోకుండా రాంగ్ సిచ్యువేషన్ అయిపోద్ది. హ్యాపీగా ఇంటికెళ్ళి అన్ని మర్చిపోయి హాయిగా నిద్రపోండి. గుడ్ నైట్ జట్ట. అలా ఉట్ట నిజం తెలుసుకోకుండా దారుణంగా తిట్టేశాను.
అతను చెప్పింది నిజమే, నేనే తొందరపడ్డా. అతను ఎప్పుడూ రాంగ్గా బిహేవ్ చేయలేదు. అతను వెంట పడుతున్నాడని, ట్రాప్ చేస్తున్నాడని నేనే తప్పుగా అర్థం చేసుకున్నా. హలో, మా ఓడు జెంట్లమెన్ కాబట్టి జెంట్లమెన్ లా బిహేవ్ చేశాడు, అడ్వైజ్ చేశాడు. అంత మాత్రం చేత మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి దుబ్బని బెడ్డ మీద అడిపోయి అటు ఇటు తెగదొల్లేసి తలగల్లా వేసి ఇంచేసి సాంగ్ లోకి వెళ్ళిపోకుండా రాంగ్ సిచ్యువేషన్ అయిపోద్ది. తప్పదు రసుని, మీరేమీ కంగారు పడకండి, బ్రహ్మాండమైన సంబంధం తీసుకొస్తాను. మీరు నా మాట నమ్మాలి. ఇదే మాట సంవత్సరం నుంచి చెప్తున్నారు. ఏం చేయమంటారు సార్, ఈ రోజుల్లో కూడా పెళ్లి కొడుకులు కట్నం అడుగుతున్నారు, లేదా అమ్మాయికి జాబ్ ఉందా అని అడుగుతున్నారు. ఎలాగో అమ్మాయికి జాబ్ వచ్చేసింది కాబట్టి ఓ బ్రహ్మాండమైన సంబంధం చూస్తాను. మీరు నా మాట నమ్మాలి. వస్తానండి, వస్తానమ్మా. అయ్యో టైం అయిపోతుంది, అవతల బోలేని పనులు ఉన్నాయి. అంటే సంబంధం ఎవరికి? స్వప్నకు బాబు. కొంప ములిగిందిరా, కుదిరిందా? మంచి సంబంధం తీసుకొస్తానని చెప్పి ఇంతవరకు ఒక్క మంచి సంబంధం కూడా తీసుకురాలేదు. ఈ మ్యారేజ్ బ్రోకర్లతో పెట్టుకుంటే అంతా డామేజ్ మాస్టారు. అవును మాస్టారు, 420 గాల అందరిని తీసుకొచ్చి 24 క్యారెట్స్ గోల్డ్ అని నమ్మిం చేస్తారు. ఇన్నాళ్ళు కరెక్ట్ గా క్యాచ్ చేసావురా. నువ్వు కూడా చాలా రోజులు క్యాచ్ చేసావు. ఈ మ్యారేజ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనకు తెలిసిన వాళ్ళలో మంచి ఫ్యామిలీని చూసి మంచి అబ్బాయికి ఇచ్చి చేయాలి. నువ్వు చెప్పింది నిజమే, అలాంటి మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుందని ఆలోచిస్తున్నాను. ఎక్కడో ఏంటి సార్, దగ్గరలోనే ఉంది. అయ్యి బాబు, ఇదేం డైరెక్ట్ అటాక్ ఇచ్చేతున్నాడు. దగ్గరలో ఉందా? ఎక్కడ? వైజాగ్ లో నాకు తెలిసి మంచి ఫ్యామిలీ ఉంది మా సార్. ఆ అబ్బాయి చాలా మంచోడు, హార్బర్ లో ఇంజనీర్. మీకు ఇష్టమైతే చెప్పండి, అమ్మాయిని చూసుకోవడానికి వెంటనే బయలుదేరామని చెప్తాను. ఏంటి ఎంత పెద్ద టర్నింగ్ ఇచ్చాడు అసలు? ప్లేంటో మన స్క్రీన్ ప్లే కూడా అర్థం కావట్లేదే. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఇందులో ఆలోచించేదే ఉంది. నీకు వాళ్ళ మీద నమ్మకం ఉంటే వెంటనే రమ్మని చెప్పు. మీ గురించి, మీ కుటుంబం గురించి సూర్య ఎంతో గొప్పగా చెప్పాడు. మిమ్మల్ని చూశాక ఆ నమ్మకం ఇంకా ఎక్కువైంది. మా సూర్యకి నా మీద ఉన్న అభిమానం లాంటిది. ఒక్కొక్కప్పుడు మంచి స్టూడెంట్ దొరకడం కూడా గురువు అదృష్టం. మా సూర్యను చూసినప్పుడల్లా నాకు అదే అనిపిస్తుంది. మాస్టర్ అలాగే అంటారు, మీరేం పట్టించుకోకండి. ఇది చిన్నప్పటి నుంచి ఇంతేనండి, ఎవరి పొగిడినా ఈజీగా సిగ్గుపడిపోతాడు. మీరు కూడా మాస్టర్ దగ్గరే చదువుకున్నారా? నేను ఈయన దగ్గర చదువుకున్న తక్కువ అని ఇంట్లో చదువుకున్న ఈనాడు పేపర్లు ఎక్కువ అండి. తన సినిమా రైటర్, డైరెక్టర్. డైరెక్టరా? ఇంతకీ మీరు ఏ సినిమాలు తీసారండి? ఇంకా తీద్దాం. వీడి గురించి చెప్పాలంటే మాయా బజార్ అంత కథ ఉందండి. ముందు అమ్మాయి ఎలా ఉందో చెప్పండి. అమ్మాయికి ఏమండి, బంగారు బొమ్మలా ఉంది. బొమ్మలా ఏంటండి? అందం మంచితనం ఉన్న అమ్మాయి అందరికి దొరుకుతుందా? పైగా చదువు చదువు తెలివి తెలివి. ఒక మాటలో చెప్పాలంటే ఆమె మీ ఇంటి కోడలైందనుకోండి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, మీ ఇంట్లో కొలువున్నట్టే. నీ మనసులో నా గురించి ఇన్ని ఆలోచనలున్నాయా? నువ్వే గెలిచావు ఈ పెళ్లి చూపులు. అతనికి నాకు కాదు, నీకు నాకు. ఎన్ని సంబంధాలు వచ్చినా క్యాన్సిల్. ఈ జన్మకి నువ్వే రానా మొగుడివి. ఎన్నిసార్లు చెప్పాలా నీకు, కోర్త కల్దొడు కింద పోతాయి. అన్నా, ఒక్క లెటర్ రాసి పెట్టానా? నీ హ్యాండ్ చాలా మంచిదన్నా. నీ హ్యాండ్ తో నా లవర్ కి లవ్ లెటర్ రాస్తే నా లవ్ సక్సెస్ అవుతానా? ఒరేయ్, లవ్ లో నేను ఏ హెల్ప్ అయినా చేస్తాను, కానీ ఈ లెటర్స్ మాత్రం రాయనరా బాబు. దేనికన్నా? ఇలాగే ఓసారి ఒక లెటర్ రాస్తే దాన్ని వదిలేసిన తగులుకుంది. దాన్ని నేను వదిలించుకునేసరికి 5 kg ఎయిట్ తగ్గి నీరసం వచ్చింది నాకు. ఒరే, నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావురా? ఇది ఇంటర్నెట్ కాలం రా. ఇంటర్నెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ లు, మ్యారేజ్ లే కాదురా, సోమరాలే జరిగిపోతున్నాయి. నువ్వు మరీ కీస్ పూర్వం గా ఆలోచిస్తా వెంట ఇల్లు ఒక ఫోన్ చేయరా, నివసాలు అమ్మాయి సెట్ అయిపోతే ఎలా? ఏంటి, ఈడు కూడా లెటర్స్ మీద డిపెండ్ అయ్యాడా? ఒరే, ఉజ్జలేని నాన్నగారికి మీరందరూ క్షేమం తలుస్తాను. నా మీద మీకు ఇంకా కోపం తగ్గలేదని నాకు తెలుసు, కానీ నేను ఎక్కడ ఉన్నా మీరు, అమ్మ, చెల్లి, తమ్ముడు బాగుండాలనే కోరుకుంటాను. ఇన్ని రోజులు గడిచినా మీరు నన్ను క్షమించకపోవటం నా దురదృష్టం. ఏదో ఒకనాటికి నన్ను అర్థం చేసుకుంటారని నమ్మకంతో ఉన్నాను. ఇట్లు మీ కూతురు కాని కూతురు దివ్య. నువ్వేంటి ఇక్కడ? అదే నేను అడుగుతున్నాను, నువ్వేంటి ఇక్కడ? నా దగ్గరేం దాచొద్దు, నేనంతా చూశాను. అందరిలాగే మా అపార్ట్మెంట్స్ వచ్చావనుకున్నాను, కానీ కావాలని వచ్చావని ఇప్పుడే అర్థమైంది. నువ్వు రఘుపతి గారి అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయి ప్రేమను సంపాదించడం కోసం నా హెల్ప్ తీసుకున్నావు అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు దివ్య పేరుతో ఉత్తరాలు రాయటం, మనీ ఆర్డర్లు పంపటం, ఇవన్నీ చూస్తుంటే నువ్వేదో పెద్ద ప్లాన్ తో ఇక్కడికి వచ్చావనిపిస్తుంది.
ఇప్పటి వరకు నా హెల్ప్ వాళ్ళందరికి మంచి జరిగింది. ఇప్పుడు నీ వల్ల రఘుపతి గారి కుటుంబానికి అన్యాయం జరగబోతుందని నాకు అనుమానంగా ఉంది. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏం సంబంధం ఉందని వాళ్ళతో ఇంత ప్రేమ నటిస్తున్నావు? చెప్పు. ఉంది సంబంధం, ఉంది. నేను ఆ ఇంటి అల్లుణ్ణి.